తగ్గుతున్న కోవిడ్ పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ ఆందోళనలో జిల్లా వాసులు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు గురుగోవింద్ సింగ్, 31వ వార్డు బీజేపీ అధ్యక్షుణ్ణి. ఇప్పుడు మొదటి వేవ్లోనే కరోనా విజృంభించడం వేరు, ఇప్పుడు సెకండ్ వేవ్లోనే బాగా ఎక్కువయ్యాయి, మరణాలు కూడా ఎక్కువయ్యాయి. ఇదేదో ముగిసింది అనుభూతికి బ్లాక్ ఫంగస్ అనే మహమ్మారి విజృంభించింది. ఇదేంటంటే ఎక్కువ షుగర్ వ్యాధిగ్రస్తులు, బీపీ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎక్కువగా ఆక్సిజన్ తీసుకొని, కోవిడ్ తగ్గిపోయిన ఆక్సిజన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన వారికి ఇది ఎక్కువగా ఫంగస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళకే ఎక్కువగా వస్తుంది. ఆల్రెడీ కోవిడ్ని బారిన పడి అంతా తగ్గిపోయిందని ఇంటికి వెళ్తే అది లంగ్స్ ద్వారా బ్లాక్ ఫంగస్ అనేది వస్తుంది. దీనికి తగిన మందులు ఆయుర్వేదం కానీ కానీ దొరుకుతున్నాయి, కానీ జాగ్రత్తగా షుగర్ లెవెల్ బాగా తగ్గించుకోవాలి. బీపీ లెవెల్ తగ్గించుకొని ఉంటే ఇది రావట్లేదు. ఇష్టాసారంగా కానీ బీపీ షుగరు ఇది కానీ ఎక్కువైతే మాత్రం బ్లాక్ ఫంగస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద అందరూ జాగ్రత్తగా ఉండాలి. నా పేరు షేక్ జుబేర్ అండి, 42 వార్డు. గతంలో దగ్గర సంవత్సరం నుండి ఒక భయంకరమైన వ్యాధి మమ్మల్ని భయపెడుతుంది. భయపెట్టి చాలా మట్టి కారణాలు, మరణాలకు కారణమైన వ్యాధి కరోనా. ఈరోజు ఫస్ట్ వేవ్లోనే కొంతమంది మంచి మంచి అధికారులు సైతం తీసుకెళ్ళిపోయింది, డాక్టర్లు సైతం తీసుకువెళ్ళిందండి. ఇలాంటి కరోనా ఈ వ్యాధి మహమ్మారికి దీనికి నిర్మూలన లేక, దీనికి ఒక వ్యాధి నివారణ లేక, నిర్మూలన మాత్రమే దీనికి ఒక పద్ధతిలో సాగుతుంది ఇప్పటివరకు. కానీ ఇన్నాళ్ళకి మనకి ఈరోజు దానికి తాళలేకపోతాం, దాన్ని విజయం సాధించ మీద మనం విజయం సాధించలేకపోతాం. ఆ వ్యాధి కాస్త సెకండ్ వేవ్లోనే వచ్చిన ఇప్పుడు జరిగిన ఇప్పుడు ప్రస్తుతానికి గడుస్తున్న సెకండ్ వేవ్లో కూడా ఒక ప్రళయాన్ని సృష్టించింది. అది అందరికీ తెలిసిన విషయమే, మరణ మృదంగం అనేది సృష్టించింది. తద్వారా సెకండ్ వేవ్లోని ఓన్లీ మరణాలే కాకుండా ఫస్ట్ వేవ్ ఏంటంటే కరోనా వచ్చి వెళ్ళిపోవడం అంతవరకు సహజం ఉండేది. దాన్ని హ్యూమిడిటీ పవర్ ఉన్నవాళ్ళు దానికి ఫైట్ చేసి బతికి బయటపడ్డారు. అలాగే మన సెకండ్ వేవ్లో అయితే దాని మీద బయటపడిన, దాని యొక్క తప్పించుకున్న, మరణాన్ని తప్పించుకొని దాన్ని విజయం సాధించిన, కరోనా మీద విజయం సాధించిన బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ ఓ భయంకరమైన ఫంగస్ వ్యాధులు కూడా ఏర్పడి మనకి ఇది ఏర్పడిన చూసామండి. ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్ల మీద, బీపీ పేషెంట్ల మీద ఇది ఎఫెక్ట్ చూపించింది. ఇది ముఖ్య కారణం ఏంటంటే అండి, మీకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఈ ఫంగస్లు ఏర్పడ్డాయనేసి ప్రముఖులు చెప్తున్నారు. ఈ ఫంగస్ అనేది గతంలో కూడా ఉన్న వ్యాధి, ఇది అంటువ్యాధి కాదు అని చెప్తున్నారు. కానీ ఒక భయంకరం భయం అనేది ఏర్పడడం వల్ల దీన్ని ఫైట్ చేయడానికి మానసికంగా దీన్ని ఫైట్ చేయలేకపోతున్నారు పబ్లిక్. దయచేసి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అని విభజించి చెప్పడం వల్ల మన డబ్ల్యూహెచ్ వాళ్ళు కూడా దీన్ని ఏంటంటే ఫంగస్గా పరిగణం తీసుకోమని చెప్పారు. ఒకే పరంగా దాన్ని వేరువేరు నామాలతో పెట్టడం వల్ల దీన్ని ఒక భయం ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఒకే పేరుతో పెట్టుకోమన్నారు. ఫంగస్ కింద దీన్ని పరిగణన తీసుకోమన్నారు. ఈ ఫంగస్ని మనం నిర్మించడాన్ని దీని మీద ఆల్రెడీ మనం ఫైట్ చేస్తున్నాం. ఇంత ముందు కూడా అనువ్యాధి కాబట్టి దీనికోసం భయభ్రాంతులు చెందడం అవసరం లేదు. ఇది పెద్ద వ్యాధి కాదు. దీన్ని మనం భయపడితే ఇది మన మీద ఇంకా మన శరీరానికి మనకు చెడుని చేకూర్చి మరణానికి కారణమవుతుంది. దయచేసి దీన్ని విజయం సాధించాలంటే మన హ్యూమిడిటీ పవర్, సహనం, ఓపిక, దీని మీద అవగాహన ముఖ్య అవసరం. ఎందుకంటే ఈరోజు ప్రముఖ ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు అందరూ, మీడియా సోదరులు అందరూ దీని మీద మంచి ప్రముఖ అవగాహన తెలుపుతున్నారు. కావున దీని మీద అవగాహన తెలుసుకోండి. ఇది ఇంతకు ముందు కూడా వచ్చింది ఫంగస్ అనేది. ఇది కొత్త కాదు, ఇది అంటువ్యాధి కూడా కాదు, ఇది ఒకరి ద్వారా సంక్రమించేది కాదు, అది రెగ్యులర్గా వస్తున్న వ్యాధి. దీనికి వ్యాధికి నిర్మూలన ఉంది, దీని వ్యాధి చికిత్సుకోవడం. దయచేసి మీరందరూ ఎట్టి పరిస్థితుల్లోనైనా దీని మీద భయపడిన అవసరం లేదు. సెకండ్ వేవ్ పోయింది, ఇప్పుడు థర్డ్ వేవ్ కోసం అలర్ట్ చేస్తున్నారు. మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క శానిటైజర్ మాస్కులతో, మేము ఒక మా యొక్క సోషల్ సర్వీస్తో, మా అవగాహనతో పూర్తిగా సిద్ధంగా ఉన్నాం దేన్నైనా ఎదుర్కోవడానికి అనేసి మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా లోకల్ ఉన్న మా నాయకులైన ఇన్ఛార్జ్ అయిన కేకే రాజు గారు కానీ, మన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు కానీ అన్ని విధాలుగా సహకరిస్తూ, ప్రజలకు ఎటువంటి అన్ని విధాలుగా సహకరిస్తూ, అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ
అలాగే మా వార్డ్ అయిన కార్పొరేటర్ గారు కానీ మా వార్పేటతో ఉన్న కమిటీ సభ్యులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం థర్డ్ వే కాదు ఏ వే వచ్చినా మేము దాన్ని పోరాడి దాని మీద జయిస్తామని చెప్పి పూర్తిగా నమ్ముతూ ఒక అందరికీ మంచి జరగాలనేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను నా పేరు చరణ్ కుమార్ ముఖ్యంగా ఈ కోవిడ్-19 గత సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు గత సంవత్సరం మనం చూసాం ఎక్కువ డెత్ రేట్ అనేది ఎక్కువ లేదు కానీ 2021 కి వచ్చేసరికి మనకి పాజిటివిటీ రేట్ చాలా పెరిగిపోటం డెత్ రేట్ పెరగటం అలాగే ఈ ఆక్సిజన్ కాని అండి వెంటిలేటర్లు కాని అండి అన్నిటిలోనూ కొరత రావటం దానికి తోడు రకరకాల కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్లు చాలా మంది ఇవ్వటం జరుగుతుంది ప్రజలకు చాలా ఆందోళనలో ఉన్నారు ముఖ్యంగా ఈ ఫంగస్ల గురించి కొత్తగా మాట్లాడుతున్నారు బ్లాక్ ఫంగస్ అన్నారు వైట్ ఫంగస్ అన్నారు yellow ఫంగస్ అన్నారు అసలు ఇవన్నీ ఏంటి ఎందుకు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఈఎన్టీ డాక్టర్ టైం టు టైం చూస్తే మీకు ఫంగస్ సమస్య రాదని అంటున్నారు అలాగే థర్డ్ వేవ్లో చిన్నపిల్లలు డేంజర్ అంటున్నారు ఇప్పుడు లేదని అంటున్నారు ఈ అంతా అసలు ఎటెళ్తోంది దీనికి ఒక కరెక్ట్ ప్లాన్ ఏదన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకుందా పాండమిక్ సిచ్యుయేషన్లో కేంద్ర ప్రభుత్వం ఎక్కువ చర్యలు తీసుకోవాలి తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చి పనిచేయించాలి ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు దయచేసి నేను ఇప్పుడు కూడా కోరేది ఒక అథారిటేటివ్ పర్సన్ అయితే ఒక ఐసీఎంఆర్ నుంచి లేకపోతే ఒక డాక్టర్లు స్పెషలిస్టులు అటువంటి వ్యక్తులు మాకు కరెక్ట్గా సందేశాలు ఇస్తే మాకు ఎక్కువ నమ్మకం ఉంటుంది ప్రజలు కూడా వారిని ఎక్కువ నమ్ముతారు అందరం కలిసి పనిచేద్దాం దీన్ని ఎదుర్కొందాం 10 మందికి మేము కూడా కార్యకర్తల్లాగా మా వార్డు స్థాయిలో నాయకులు అందరూ కలిసి పనిచేసుకొని ఈ పాండమిక్ని కొంచెం కరెక్ట్ రీతిలో ఎదుర్కోవాలనేటువంటిది మా అందరి కోరిక ప్రజల ఆశ కూడా అదే నా పేరు రూపాకుల రవికుమారు రాజీవ్ గాంధీ మానవ సేవ జాతీయ అవార్డు గ్రహీతను ముఖ్యంగా క్రితం సంవత్సరం కరోనా మొదటి దశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై దాని తీవ్రతను గ్రహించి లాక్డౌన్ చేయటం వల్ల కానీ సకాలంలో వైద్య సేవలకు కూడా పోలీస్ యంత్రాంగము డాక్టర్లు నర్సులు పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా ఎంతో అలర్ట్ అయ్యి సేవలు అందించారు సెకండ్ వేవ్కి వచ్చే సమయానికి అధికార యంత్రాంగంలో ఏదో నిర్లిప్తత కనిపించింది వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా సెకండ్ వేవ్లో నడివయస్సు యువత మరల వృద్ధులు అనేక మంది కరోనా బారిన పడ్డారు దీనివల్ల మొదటి దశలో ఎక్కువ మందికి వచ్చిన రికవరీ శాతం ఎక్కువ వచ్చింది మరణ రేటు తక్కువ ఉంది రెండో దశలో ఒక రకంగా ప్రజల్లో కూడా సైకలాజికల్గా భయపడిపోయి కానీ తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఎండలు విపరీతంగా ఉండటం వల్ల శరీరంలో ఉండే ఇమ్యూనిటీ శక్తి కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళి ప్రతి వాళ్ళు ఆక్సిజన్ కోసము వెంపర్లాడారు తపన పడ్డారు సైకలాజికల్గా కూడా తపన పడిపోయారు ఆక్సిజన్ రిక్వైర్ ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ కావాలని అలాగే సెకండ్ వేవ్లో అధిక సంఖ్యలో మధ్య వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కూడా అకాల మరణం చెందారు వారి కుటుంబాలకి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి అలాగే వీరందరికీ కూడా ప్రభుత్వం వారు ముఖ్యంగా ఆక్సిజన్ విషయంలో చాలా నిర్లిప్తత వహించడం జరిగింది ఆ నిర్లిప్తత వల్ల అనేక మంది ఆక్సిజన్ అందుకే ప్రాణాలు కోల్పోయారని చాలామంది మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మనకి తెలియవచ్చింది ఇకనైనా ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా ఇప్పుడు థర్డ్ వేవ్ అలాగే ఫోర్త్ వేవ్ ఉందని
శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. థర్డ్ వేవ్ లో పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పి శాస్త్రజ్ఞులు అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. జిల్లా అధికార యంత్రాంగము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ థర్డ్ వేవ్ ని ఫోర్త్ వేవ్ ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనటకు కావాల్సిన ఆక్సిజన్ అయితేనేమి మందులు అయితేనేమి రిక్వైర్మెంట్ ఆఫ్ సర్జరీ చేయడానికి అవసరం అయితేనేమి లేకపోతే జనరల్ ఫిజిషియన్స్ పీడియాట్రిక్ ఫిజిషియన్స్ ఇలాంటి వాళ్ళు ఎందరో మందిని బాగా అధిక సంఖ్యలో వాళ్ళని రిక్రూట్ చేసుకొని ముందు జాగృత చర్యగా ఉంచుకోవాలి. అలాగే ఫస్ట్ వేవ్ లోకి సెకండ్ వేవ్ లోకి ఉన్న తేడా సెకండ్ వేవ్ లో కరోనా వచ్చి తగ్గినా కూడా కొందరిలో అధిక రకంగా అధికంగా స్టెరాయిడ్స్ వాడటం మూలకంగా కరోనాను తగ్గియాలి అనే తపనతోటి బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏమున్నాయని కూడా చూడకుండా పరీక్షలు నిర్వహించకుండా వైద్య యంత్రాంగము ముందు కరోనాను కంట్రోల్ చేయాలనే సదుద్దేశంతోటి వాళ్ళకి అధిక సంఖ్యలో స్టెరాయిడ్స్ ఇవ్వడం జరిగింది. దాని వలన అధిక సంఖ్యలో రోగులకి ఇమ్యూనిటీ శక్తి లోపించిన వాళ్ళు లైక్ క్యాన్సర్ పేషెంట్లు తర్వాత డయాబెటిక్ పేషెంట్లు దాని తర్వాత కిడ్నీ మార్పిడి అవయవ మార్పిడి పేషెంట్లు దాని తర్వాత గుండె జబ్బులు వాళ్ళ పేషెంట్లు తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ ఇలాంటి పేషెంట్లలో ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ స్టేజ్లో ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చినాయి. మార్చి మే 15వ తారీఖు విశాఖపట్నంలో ఏ లక్ష్మి అనే ఫస్ట్ కేసు బ్లాక్ ఫంగస్ కేసుని ఐడెంటిఫై చేయడం జరిగింది. మే 16వ తారీఖు సాయంత్రం 5 గంటలకి విశాఖపట్నం డిఎండ్ హెచ్ఓకి తెలియజేసినా కూడా అతను కనీస నామమాత్రం కూడా ఆమె గురించి ఎంక్వైరీ చేయక ఆమెకు సకాలంలో వైద్య సదుపాయానికి కావాల్సిన మెడిసిన్స్ అవి గవర్నమెంట్ సపోర్ట్ చేయక ఆమె మే 18వ తారీఖు ఉదయం అకాల మరణం చెందింది అతి చిన్న వయసులో. ఇలాంటివి పునరావృతం కాకూడదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నవి ఇవి. ఇలాంటివి పునరావృతం కాకుండా బ్లాక్ ఫంగస్ విషయంలో కానీ వైట్ ఫంగస్ విషయంలో కానీ ఎల్లో ఫంగస్ విషయంలో కానీ కావాల్సిన ఇంజెక్షన్స్ మందులు యాంటీసెరిసిన్ బి ఇలాంటి ఇంజెక్షన్స్ బాగా ఖరీదు ఇవి. ఇలాంటివన్నీ కూడా అధిక సంఖ్యలో నిల్వలు చేసుకొని డాక్టర్లకు ఇస్తే డాక్టర్లు అప్పుడు ప్రాణాలు కాపాడటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వైద్యం చేయమంటే వాళ్ళు ఏమి చేయలేరు. దయచేసి ప్రభుత్వము ముందస్తు జాగ్రత్తగా బ్లాక్ ఫంగస్ రోగుల విషయంలో కానీ రాబోయే థర్డ్ అండ్ ఫోర్త్ వేవ్ విషయంలో కానీ ముందు జాగ్రత్తలు తీసుకొని అన్ని రంగాల్లో కరోనా 3-4 వేవుల్ని బ్లాక్ ఫంగస్ని ఎదుర్కొనడానికి మేము రెడీ మా వల్ల కరోనా పారదోలుతామని చెప్పి ప్రజలందరూ కూడా సామూహికంగా తమ సహకారం కూడా ప్రభుత్వానికి వైద్యులకు అందజేస్తే కరోనాని కట్టడి చేయటం చాలా ఈజీ. అలాగే ప్రజలు కరోనా వచ్చి తగ్గినా కూడా మాస్కులు ధరించాలా బయట వెళ్ళే టైంలో భౌతిక దూరం పాటించాలా బయట చిరుతిళ్ళు మానేయాలా జంక్ ఫుడ్స్ మానేయాలా ఇంట్లో వండిన ఆహార పదార్థాలని కొంతకాలం పాటు భారతదేశం మొత్తం ఫ్రీ కరోనా అయ్యేంత వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ యాక్ట్ టీవీ ద్వారా నేను మనఃపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై హింద్. నా పేరు మొహమ్మద్ షరీఫ్ అండి. నేను మైనార్టీ కోఆప్షన్ మెంబర్ని జిఎంసివి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ కరోనా వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మొదటిసారి వచ్చినప్పుడు కూడా మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వలన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కంట్రోల్ చేశారు. మనకి డెత్ రేట్లు తక్కువ వచ్చాయి, చాలా బాగా చేశారు. అదేవిధంగా రెండోసారి వచ్చేసరికి కరోనా పెరిగి డెత్ రేట్లు వచ్చినా భారతదేశం మొత్తమే తక్కువ రేట్లు డెత్ అయింది ఆంధ్రప్రదేశే. అది కూడా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వలన ఇదంతా సాధ్యమైంది. రెండోది ఏంటంటే గ్యాస్ కూడా ఇబ్బంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అదేవిధంగా మా 3 జిల్లాలకు వస్తే విజయసాయిరెడ్డి గారు కూడా చాలా కృషి చేశారు ఇందులోనే. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు హాస్పిటల్ పెట్టి
ఫ్రీగా చేసి గ్యాస్ కానీ పేషెంట్లు కానీ ఫ్రీగా ఆయన ఒక ట్రస్ట్ ద్వారా చేయడం చాలా అభినందన విషయం. అదేవిధంగా మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎవరు పెట్టలేని ఆరోగ్యశ్రీలో కరోనా పెట్టారు. బ్లాక్ ఫంక్షన్స్ కానీ ఈ వైట్ కానీ ఎల్లో ఫంక్షన్స్ గురించి కానీ వీటన్నిటికీ ఆరోగ్యశ్రీ తేనం వలన అట్టడుగున్న పేదవారికి చాలా మంచి ఉపయోగకరంగా అయింది. ఎందుకంటే దీనివల్ల చాలా డబ్బు ఖర్చు పెట్టలేక ఇబ్బంది పాలయ్యి అప్పులు పాలయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వలన మన రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా పేదవారికి చాలా మేలు జరిగింది. అయితే కొంతమంది రోమలు ఏంటంటే ఈ ఫంగస్ వలన చనిపోతున్నారు, దానికి ఏం భయపడే అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వలన చాలా మటు కంట్రోల్ అయింది. ఇవాళ భారతదేశంలోని అతి తక్కువ మరణాలు అయ్యాయి అంటే ఆంధ్రప్రదేశే. మన పక్క రాష్ట్రం కనుక చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో తక్కువ అయ్యే ఏ విధంగా చూసుకున్న సరే మెడికల్ ట్రీట్మెంట్ ప్రకారంగా కూడా జనాలు అందరూ భరోసా ఇచ్చి అదేవిధంగా మా వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కింద స్థాయి నుండి పై స్థాయి దాకా ఈ కరోనా గురించి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే చర్యలు తీసుకున్నాక హాస్పిటల్ కానీ ఏదైనా మరణాలు అయితే బరెల గ్రౌండ్ తీసుకెళ్ళడం కానీ అలాంటివన్నీ చేస్తున్నారు. ఇది చాలా సంతోషక విషయం. అందరు కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి మా తరపున ఒక అభినందనలు తెలుపుకుంటున్నాను. కోవిడ్ పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ ఆందోళనలో జిల్లా వాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. తగ్గుతున్న కోవిడ్ పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ ఆందోళనలో జిల్లా వాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు సునీల్ కుమార్, నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తని. ముఖ్యంగా ఈరోజు మనం కరోనా దృష్టి గురించి మాట్లాడుకుంటే, పోయిన సంవత్సరం 2020 నుంచి 2021 వరకు ఆర్థికంగా గాను ఆరోగ్యంగా గాను చాలా విషయాల్లోని ఈ కరోనా మనల్ని చాలా బాధాకరం విషయం ఇది. ఎందుకంటే కేవలం కరోనా వచ్చి చాలామంది ఈరోజు రాత్రి చూస్తే ఉదయానికి కనబడలేని స్థితిలో ఉన్నాం చాలా వరకు. దానికి పోగు ఆక్సిజన్ కొరత ముఖ్యంగా, అలాగే హాస్పిటల్లో బెడ్ కొరత. ఇప్పుడు ఇప్పుడు మనం ఉంటున్న ప్రతి సమస్యకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం జీవనాడి సాగించడానికి ఎంతో కష్టపడాలి. ఇప్పుడు అది కాకుండా బ్రతకడానికి ఎంతో కష్టపడాలి అనే విషయాన్ని మనం అందరం గుర్తించుకోవాలి. ముఖ్యంగా మనం ఈ 2020 నాటికి ఒక 6 నెలలు అందరం ఇంట్లో కూర్చొని ఆర్థికంగా గాను ఆరోగ్యంగా గాను చాలా ఇబ్బంది పడ్డాం. పోన్లే ఏదో కాస్త కోలుకున్నాము, మెరుగుపడుతుందనే సమయంలో మళ్ళీ 2021 మొదలుపెట్టింది. ఇది కాస్త పోయి ప్రాణాల వరకు వచ్చింది. ఈ ప్రాణాల వరకు వచ్చింది అంటే దానికి ఎంతమంది ఎన్ని విధాలుగా ఎన్నో మందిని కోల్పోయాం. దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో గాను రాష్ట్రంలో గాను చాలామంది ఈ కరోనా బాడి పడి చాలామందిని కోల్పోయాం. ముఖ్యంగా చిన్నపిల్లలు, తల్లిదండ్రులను కోల్పోయే చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. వృద్ధులు అనగా, అలాగే పెద్ద పెద్ద ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు, చాలామంది పెద్ద పెద్ద మనుషులు కూడా మనం కోల్పోయిన స్థితిలో ఉన్నాం. అది తగ్గుతుంది, ఫోన్లే మెరుగుపడుతుంది, అంతా సర్దుకుపోతుందనే సమయానికి ఇప్పుడు కొత్తగా ఈ బ్లాక్ ఫంగస్ అనేది వస్తుందని అదొక ప్రాణాందను. అంటే ఈరోజు మనం బ్రతకడానికి ఎన్ని కష్టాలు పడాలనేది ఒకటి కాకపోతే ఒకటి ఏంటి ఈ బాధ అనే ప్రతి విషయం ఒకసారి మనం గుర్తించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనం ఎంతో బాధపడుతున్నాం. దేనికి అంటే ఒకటి, ఒక పూట తింటే 2 పూటలు పస్సులుండే పరిస్థితి వచ్చింది ఈరోజు మనం. ఎందుకంటే ఒక కూలీ మనిషి ఉన్నాడంటే అతను డైలీ లేబర్కి వెళ్ళకపోతే జరగదు. ఒక కార్పెంటర్ ఉన్నాడంటే వాడు డైలీ లేబర్కి వెళ్ళకపోతే జరగదు. కొన్ని మధ్యతరగతిలో ఉన్నామంటే హాఫ్ నుంచి ఒక పూట, అరపూట జీతమే, అరపూటే తిని బతకాలి మనం కూడా. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇలాంటి టైంలోని మన జాగ్రత్త, మన ఒంటి శుభ్రత, ప్రతి ఒక్కటి మనం శుభ్రంగా ఉండి సోషల్ డిస్టెన్స్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని మన కుటుంబాన్ని మనం సురక్షితంగా కాపాడుకుందాం, మన పర్యావరణం మొత్తం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. నా పేరు మౌలానా. 2019-2020 భారతదేశం కాదు ప్రపంచాన్నే కుదిపేసిన కువైట్
కరోనా 2019 ప్రారంభమైన ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే కొంచెం కుదేలు చేసిందంటే మెరుగుపడే స్టేమ్ అంటే 3-4 నెలలు కోవిడ్ తగ్గింది మళ్ళీ సర్దుకుంటున్న టైంలో సెకండ్ వేవ్ అని చెప్పి మళ్ళీ 2020లోనే మళ్ళీ రావడం 2021 ఇది చాలా బాధాకరం ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఇది దేశాలే కాదు కామన్ మ్యాన్ మధ్యతరగతి కానీ బిలో లో కానీ ఎవరైనా సరే అందరికీ నష్టం అన్నది లేని ఫ్యామిలీ అంటూ ఇండియాలో లేని ఫ్యామిలీ అంటూ లేదు అంత దారుణమైన ఎఫెక్ట్ దీనికి తగిలింది ఫస్ట్ వేవ్లోని కొంచెం ఏదో తక్కువ డెత్తులతోటి తక్కువ పాజిటివ్లతో గట్టెక్కాం అనుకుంటే సెకండ్ వేవ్లోని దాని పరిణామాలు ఇంకెక్కువ పెరగడం ఇబ్బందులు పడడం అది జరిగాయి మన భారతదేశంలో కూడా మెడికల్ వ్యవస్థలో కొంత విఫలం అన్నది సెకండ్ వేవ్లో క్లియర్ కనబడ్డది రెమిడివేర్ ఇంజెక్షన్స్ వేస్తేనే ఈ సెకండ్ వేవ్లోని బతకగలరు ఆక్సిజన్ ప్రతి 100 మందిలో 90 మందికి ఆక్సిజన్ అవసరం వచ్చింది దాంట్లో ఆ 90 మందిలోని ఆక్సిజన్ల మీద కూడా రికవరీ అవ్వాలంటే రెమిడివేర్ తప్పనిసరి అని చెప్పడంతో రెమిడివేర్ వేయడం రెమిడివేర్ వేసిన వాళ్ళు ఏదో గట్టెక్కి బయటపడిన తర్వాత రెమిడి పాజిటివ్ వచ్చి రెమిడివేర్ యూజ్ చేసిన వాళ్ళ రికవర్ అయిన తర్వాత డయాబెటీ పేషెంట్స్కి బ్లాక్ ఫంగస్ రావడం బ్లాక్ వైట్ ఎల్లో మూడు ఫంగస్ల రూపంలో రావడం అందులో బ్లాక్ ఫంగస్ ఎక్కువ దాని ఎఫెక్ట్ చూపించడం దాని కళ్ళు మీద చూపించడం కొందరికి చాలామందికి కళ్ళే తీసేయడం జరిగింది కొంతమందికి రికవర్ అయ్యి బయటపడ్డారు మెయిన్ ఎస్పెషలీ పాజిటివ్ వచ్చి రెమిడివేర్ యూజ్ చేసి డయాబెటీ పేషెంట్స్కే దీని ఎఫెక్ట్ బాగా ఎక్కువ కనబడుతుంది ఎనివో ఆ బ్లాక్ ఫంగస్ అన్నదాన్ని కూడా మనం విజయం సాధించాం 90-95 మంది వరకు విజయం సాధించి డిశ్చార్జ్ అయ్యేవారు ఒక 5-10% కొంచెం లేట్ అవ్వడం అది మెదడుకి తగిలి చనిపోవడం అది జరిగింది సో ఇలాగ మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు కొంచెం జాగ్రత్తలు చేసుకుంటే మనం ఏదైనా సాధించగలం ముఖ్యంగా మాస్క్ సోషల్ డిస్టెన్స్ సెకండ్ వేవ్ రావడానికి 5 రాష్ట్రాల ఎన్నికలు నెక్స్ట్ కుంభమేళ అనుకున్నాం ఈసారి ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ వేవ్ కోసం మనం జాగ్రత్తలు తీసుకొని అలాంటి మిస్టేక్లు సెకండ్ వేవ్కి రావడానికి కారణమైన మిస్టేక్లు థర్డ్ వేవ్కి లేకుండా చూసుకొని జాగ్రత్తలు పడితే మన కరోనాని విజయం సాధించగలం అవుతామనేసి నా అభిప్రాయం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఒకటి కరోనా నుంచి కోలుకోవటమే చాలా గగనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ ప్రజలంతా ఇప్పటివరకు ఎంతో ధైర్యంతో మనోబలంతో ప్రభుత్వం యొక్క పూర్తి సహాయ సహకారాలతో ప్రజలందరూ కూడా ఒక సామాజిక బాధ్యత వహిస్తూ కరోనాని ఇప్పటివరకు కూడా మాక్సిమం మనందరం కరోనాని దాటికి తట్టుకుని నిలబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ దేవుడి ఆశీస్సులతో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ అనేటువంటి ఒక వ్యాధి కూడా ప్రస్తుతం అందరినీ భయపెట్టే పరిస్థితి ఉంది కానీ ప్రజలెవరూ దయచేసి భయపడద్దు భయం మన మరణం మన ధైర్యం మన జీవం అని పెద్దలు చెప్పారు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం ఖచ్చితంగా జీవిద్దాం ఈ బ్లాక్ ఫంగస్కి సంబంధించి విశాఖపట్నంలో దాదాపు 9 హాస్పిటల్స్ని బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది అందులో ఈఎన్టీ కానీ కేజీహెచ్ హాస్పిటల్ కానీ ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలెవరూ ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇమ్మీడియట్గా బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి తగు టెస్టులు చేయించుకుని మందులు వాడి ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుతున్నాను కరోనా ఫస్ట్ విడత కానీ ఇప్పుడు రెండో విడత కానీ వ్యాధి వ్యాప్తి చెందకుండా కానీ లేదా ప్రజల కాపాడంలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తలాపాపం తలాపిడిగడు అన్నట్టు ఇద్దరు యొక్క నిర్లక్ష్యం కారణంగానే వాళ్ళ నిండు ప్రాణాలు బలైపోయి అన్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది ఇవాళ కరోనా వ్యాప్తి చెందిన తర్వాత గతంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కరోనా అంత ప్రమాదం ఎంత ప్రమాదం లేకపోతే లాక్డౌన్ విధించడం అని చేశారు కానీ ఆ విధంగా కరోనా వ్యాప్తితో చనిపోయినటువంటి వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నాం అంది ఈ రోజుకి ప్రశ్నార్థకంగానే ఉంది రెండోది కరోనా వ్యాధి విజృంభించకుండా ఆ రోజు చర్యలు చేపట్టుంటే ఈరోజు రెండో విడత అనేది వచ్చిండేది కాదు చాలామంది నిపుణులు చెప్తున్నారు రెండో విడత వస్తుంది మూడో విడత కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నా ప్రభుత్వం మాత్రం వస్తే రానే ఇలా వస్తుందా అలా పోతుంది బ్లీచింగ్ వేస్తే పోతుంది అనేటువంటి ఒక తప్పుడు సంకేతాలను జనకి ఇవ్వడం వల్ల ప్రజలెవరూ కూడా కరోనా వ్యాధి మీద అంత పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు రెండో వ్యాధి వచ్చింది రెండో వ్యాధి వచ్చినా సరే ప్రభుత్వం రెండో వ్యాధి వస్తుందన్నప్పుడు హాస్పిటల్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్లు కానీ తగినంత సిబ్బందిని కానీ కేటాయించకపోవడం ఎందుకంటే రెండో విడత ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలే ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది తల్లి ఎక్కడో పిల్లెక్కడో తండ్రి ఎక్కడో తెలియనటువంటి విపత్కర పరిస్థితి వాళ్ళు దాపరిస్తే ఇవాళ కరోనా వ్యాధి నుండి ప్రజలు కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐసోలేషన్ సెంటర్లు కూడా నడపలేనటువంటి పరిస్థితి నడిపిన దగ్గర ఉద్యోగులు లేరు
ఉద్యోగం రెండేంటంటే గతంలో చేసిన దానికి ఒక జీతాలు సరిగ్గా ఇవ్వలేదు, ఇప్పుడు వస్తే మాత్రం ఒక ఇస్తారా ఉద్యోగాలకు పనిచేసి వేస్ట్ అని చెప్పేటువంటి పద్ధతిలో ఇవాళ ఏఎన్ నెంబర్ కానీ నర్సులు కానీ తర్వాత బాయ్లు కానీ చాలామంది హాస్పిటల్ ఉద్యోగాలు ఇస్తామని జాయిన్ అవ్వలే. ఎందుకు జాయిన్ అవుతారంటే ప్రభుత్వం ఫస్ట్ విడతలో చేయించుకున్న జాబ్కి ఇప్పుడు జీతాలు ఇవ్వకపోవడం, వారి పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఉద్యోగాలు వెళ్ళారు. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆక్సిజన్ సిలిండర్ లేక ఊపిరి ఆడక చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణలో ఘోరంగా వైఫల్యం చెందింది, దాన్ని కప్పించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ బ్లాక్ ఫంగల్స్ అనేవి ఏదో వస్తుందని చెప్పి ఒకరే వైట్ ఫంగల్స్ అంటారు, ఒకరికొలే బ్లాక్ ఫంగల్స్ అని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, దీని మూలం ఏంటి, దీన్ని కనిపెట్టి దీన్ని ఏ విధంగా అంతం చేయాలనుకుంటా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చేతులు తిరుపుకుంటున్నారు. చెలక్కాయలు తిరిగి చేతి తిరుపుకునేంత ఈజీగా ఇవాళ పాలకులు ప్రజలు కాపాడవలసినటువంటి బాధ్యతగా స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాకేమీ పట్టదు, మీ ప్రాణాలు మీ ఇష్టం అనే పద్ధతుల్లో ఇవాళ వస్తున్నటువంటి వ్యాధులను నియంత్రించకుండా ప్రజల మీదకి వదిలేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు అవేర్నెస్ వచ్చి దీన్ని కాపాడుకోవడం కోసం స్వయంగా కొంతమంది ఇళ్లలోనే హోమ్ క్వారంటైన్లో ఉండడం, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు కూడా వ్యాధి యొక్క విజృంభణ పెరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వ్యాధుల పట్ల రానున్న రోజుల్లో కూడా అనేకమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళని వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఇటువంటి సందర్భంలో మనం దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని దాని మీద ప్రజల ఆరోగ్యం మీద పనికిమాలిన ప్రచారాలు కాకుండా ప్రజల ఆరోగ్యం మీద పాలకులు పెట్టుబడి పెడితే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. 56వ వార్డు శరణ రాజశేఖర్ అండి, కార్పొరేటర్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు కరోనా రావడం వల్ల జనంలో ఆర్థిక పరిస్థితుల్లోనే చాలా కుదేలైపోయి ఉన్నారు. ఎందుకంటే 2020 వచ్చినప్పటికీ ఏదో అరకొరక సదుపాయాలతో ఏదో వైద్యం అందింది, కానీ ఇప్పుడు అది కూడా చాలా కష్టంగా అయిపోయింది. కనీసం గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఎవరికి కూడా ఒక సదుపాయం కలిగించలేకపోయింది. మెడిసిన్కి వెళ్తే ఎక్కడ మెడిసిన్ దొరికేది కాదు, వేల డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మెడిసిన్ దొరకలేని పరిస్థితిలో ఈరోజు మన గవర్నమెంట్ ఆ సదుపాయం లేకుండా చేసింది, సదుపాయం కల్పించలేకపోయింది. ఈరోజు మెడికల్ స్టోర్కి వెళ్ళకుండా మెడిసిన్ కొనుక్కోలేని పరిస్థితిలోనే జనాలు ఇబ్బంది పడ్డారు. అలాగే ఇప్పుడు వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ కనీస సదుపాయాలు కూడా వీటికి కూడా లేవు. వాళ్ళ చాలామంది చచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఇది సీరియస్గా తీసుకొని దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను. ఈరోజు ఫస్ట్ వేవ్లో ఏదో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్పుల్లో ఉన్న లాక్డౌన్ని పాటించి ఓ పద్ధతి ప్రకారంగా ఇమ్యూనిటీకి సంబంధించిన ఆహారం తినడం వల్ల ఏదో మేల్కొన్నారు. సెకండ్ వేవ్లో లాస్ట్ డిసెంబర్ వస్తుందని చెప్పినా కూడా నిర్లక్ష్యం వల్ల ఎలక్షన్స్ పెట్టారు, 2-3 ఎలక్షన్స్ పెట్టారు, విచ్చలవిడిగా ప్రజల్ని బయట తిరిగే విధంగా చేశారు. ముఖ్యంగా ప్రజలకి కట్టడి ఉన్నా కూడా ఈ వైన్ షాపుల దగ్గర కట్టడి లేకుండా విపరీతమైన రద్దీతో సెకండ్ వేవ్లో చాలామందిని రాష్ట్రంలో ప్రజలు కోవిడ్ బారిన పడి పోగొట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ ప్రోటోకాల్ పాటించారా లేదనేది పక్కన పెడితే కోవిడ్ బారిన పడి ఎవరైతే ఐసీయూలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనే వ్యాధితో బాధపడుతూ తిరిగి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. మరి ఆ ప్రోటోకాల్ ఎంతవరకు వర్కౌట్ అయిందో మాకైతే తెలియదు, కానీ ఈరోజు ప్రజలు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం సక్రమమైన మార్గాలు నిర్దేశించకపోవడం వల్ల ఈరోజు సెకండ్ వేవ్లో చాలామంది బాధితులు హాస్పిటల్లో ఉన్నారు, చాలామంది చనిపోయారు. 3 రోజుల్లోనే జాయిన్ అయిన వాళ్ళందరూ చనిపోతున్నారు. ఒక పక్కన కట్టడం లేదు, ఒక పక్క నుంచి దౌర్జన్యాలు పెరిగిపోయి, ఒక పక్క నుంచి ఈ ప్రజా సంక్షేమ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి రాజకీయ అంశాల మీద ముందుకెళ్ళి రాజకీయ అంశాల మీద తెర మీద తీసుకొచ్చి తప్పుడు లెక్కలు చూపించి ఎక్కువ మంది చనిపోయినా కూడా తక్కువ మంది చూపించి ఈ రకంగా ప్రభుత్వం చేసింది. ఇప్పటికైనా మేల్కొని సెకండ్ వేవ్లో జరిగిన తప్పుదాన్ని పక్కన పెట్టి మళ్ళా ప్రత్యేకంగా ఈ థర్డ్ వేవ్లో ఎటువంటి మార్గదర్శకాలు ప్రజలకు ఇవ్వాలి, మెడికల్ ట్రీట్మెంట్లో ఎటువంటి ప్రోటోకాల్ ఉండాలి అనేది పెద్ద పెద్ద సైంటిస్టులతో కానీ పెద్ద పెద్ద డాక్టర్స్తో కానీ కూర్చొని చిన్నపిల్లల మీద ఇది భారీగా పడుతుంది అని చెప్పడం జరిగింది. అటువంటిది జరగకుండా ఇప్పటి నుంచి మేల్కొని మళ్ళా లాక్డౌన్ని కొనసాగించి అయితే విడతల వారీగా లాక్డౌన్ని సడలించుస్తూ లాక్డౌన్ మాత్రం కొనసాగిస్తూ థర్డ్ వేవ్ను బారిన పడకుండా రాబోయే 2-3 నెలలు కూడా లాక్డౌన్ విధిస్తూ ఈ యొక్క థర్డ్ వేవ్ని కట్టడి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే గతంలో సెకండ్ వేవ్లో ఏవైతే ఆక్సిజన్ కొరతలు ఏర్పడ్డాయో భవిష్యత్తులో థర్డ్ వేవ్లో ఏవైతే ఆక్సిజన్లు కొరతలు మళ్ళీ ఏర్పడబోతున్నాయో అటువంటి చర్యలు
కట్టడి చేసి ఆక్సిజన్ ప్లాంట్ని తక్షణమే అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసి ప్రతి హాస్పిటల్ కూడా గవర్నమెంట్ ఆండర్లోకి తీసుకొని గవర్నమెంట్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించవలసిందిగా మేము విశాఖ ప్రాసులుగా డిమాండ్ చేస్తున్నాం. చాలా మందికి ఈ కోవిడ్ వేవ్ 2లో చాలా మందికి ఒక భయం ఒక చాలా ఎందుకంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ ఇలాంటివన్నిటితో చాలా భయాలైన చాలా భయంకరమైన పోస్టులు అవన్నీ చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తున్నాం ఇవన్నిటిలో. యాక్చువల్గా బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ బ్లూ ఎల్లో ఫంగస్ అనే దానికోసం భయపడక్కర్లేదండి, మనం ప్రికాషన్స్ తీసుకోవాలండి. మీరు ఆక్సిజన్ సిలిండర్ ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ పెట్టినప్పుడు ఆక్సిజన్ సిలిండర్లో కంపల్సరీగా మీరు డిజిటల్ వాటరే వాడాలి. అలాగే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు చంటి పిల్లలతో సమానం, వాళ్ళని మనం చంటి పిల్లలకి ఏ విధమైన కేర్ తీసుకుంటామో వాళ్ళకి అలాగే కేర్ తీసుకుని అంతే హైజీన్గా అంతే స్టాండర్డ్గా మనం మెయింటైన్ చేస్తే ఈ ఫంగస్లు అనేవి చేరవండి. ఇది ఫంగస్ అనేది ఇప్పుడు వచ్చింది కాదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఫంగస్సే, అది కొత్తగా పుట్టుకొచ్చింది ఏం కాదు. దీనివల్ల ఏంటంటే మనం భయం క్రియేట్ చేసుకుని ఒకళ్ళనొకళ్ళని భయపెట్టుకోవడం కన్నా మనం జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చు. చిన్న చిన్న విషయాల మీద మనం ప్రాబ్లం పడకుండా ఉంటే ఈ ఇలా ఈ మహమ్మారి నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉండదండి. కరోనా మొదటి వేవ్లో నార్మల్గా వచ్చి తగ్గిపోవడం జరిగింది. కరోనా రెండో వేవ్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రజలందరూ కూడా సఫర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి షుగర్ పేషెంట్లకి రావడం, షుగర్ పేషెంట్లు కానీ లేకపోతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కానీ బ్లాక్ ఫంగస్ అనేది రావడం జరిగింది. దానికి కూడా జగన్ గారి ప్రభుత్వం దాన్ని తీసుకునే ఆరోగ్యశ్రీలో పెట్టడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకుంటున్న అదృష్టం. బ్లాక్ ఫంగస్ వల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉన్న ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే దాని కారణంగా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ ఎక్కడ తీసుకున్నా సరే మీ వైద్యం ప్రభుత్వం తరఫున ఫ్రీగా ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ బ్లాక్ ఈ ఫంగస్ అనేది గత 100 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఈ ఫంగస్ అంటే దానికి భయపడుతుంది. ఇది అనేక సంవత్సరాలుగా ఈ బ్లాక్ ఫంగస్ అన్నది ఉంది. ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. బ్లాక్ ఫంగస్కి ఎవరూ కూడా జరవలసినటువంటి అవసరం లేదు. డాక్టర్స్ కూడా ఇదే మాట చెప్తున్నారు. దీని కారణంగా మనం భయపడి కంగారు పడవలసిన అవసరం లేదు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి విషయం కూడా తెలుస్తుంది. అటువంటి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దీని మీద చాలా చిత్తశుద్ధితో ఉంది. దీని కారణంగా ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తుంది. తగ్గుతున్న కోవిడ్, పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ ఆందోళనలో జిల్లా వాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.